వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొప్పుల మహేష్రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విశ్వనాథంకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలవడం తథ్యమని ఆయన జోషం చెప్పారు. అదేవిధంగా నామినేషన్ పర్వం ప్రారంభమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్న టీడీపీ నాయకుడు చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేందుకే అని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న కాలంలో మహాకూటమిని ఇంటింటికి పంపించి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఎక్కువ మంది కార్యకర్తల్ని పోలీసులు అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొనిషం తీసుకున్న తర్వాత పోతాం మాకు తెలుసు. పరిగి నియోజకవర్గానికి మరి నేను అభ్యర్థిగా మరి 2 నెలల కిందనే డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇవాళ నామినేషన్ పర్వం ప్రారంభమైనప్పుడు ఇవాళ మంచి రోజుందని ఇవాళ నామినేషన్ కూడా వేయడం జరిగింది. మరి గత 2 నెలల నుంచి కూడా మరి ప్రజలు ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుంది. దాదాపు 10,000 మంది పైన ఇతర పార్టీల నుంచి కూడా పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా పరిగిలో టీఆర్ఎస్ జెండా ఎగిరే ఖాయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని సర్వేలు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తుంది. ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో 100 సీట్లు అనేది తప్పకుండా కూడా టీఆర్ఎస్ ఒంటరిగా 100 సీట్లు కూడా గెలవడం ఖాయం. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఇలా మహాకూటమి మరి నామినేషన్ స్టార్ట్ అయ్యి 3 రోజులైనా కూడా ఇప్పటికి ఇంకా సీట్ల ఖరారు కూడా మొత్తంగా కూడా కాలేదు. మరి రోజు కూడా వారు కొట్లాడుతారు ఆ సీట్లు ఈ సీట్లని. ఖచ్చితంగా ఇలా ప్రజలు మరి ఏదైతే టీడీపీ ఇలా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందో మరి టీడీపీ నిజంగా కూడా కాంగ్రెస్ను ఎన్టీ రామారావు గారు మరి కాంగ్రెస్ను గతం పట్టాలనే ఉద్దేశంతో మరి టీడీపీని స్థాపించిండు. ఇలా చంద్రబాబు నాయుడు మరి ఆయన సొంత లాభం కోసం ఇలా రాజకీయం కోసం మరి కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టడం అనైతికం. మరి ఆయన తెలంగాణకు ద్రోహి. తెలంగాణ రాకుండా ఎన్నో అడ్డంకులు అడ్డుకున్నాడు. ఇలా మళ్ళీ తెలంగాణలో కూడా మళ్ళీ వచ్చి బాగా వేయనికే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం. ఇలా ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంత ఉండే అది కూడా ఇలా టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఖచ్చితంగా ఇలా ప్రజలు కూడా ఎవరు కాంగ్రెస్ని కానీ టీడీపీని ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో 100 సీట్లు గెలవడం ఖాయం.